మ్యాన్ కమిటీ అని ఏవో కమిటీలు కూడా అప్పుడు జిల్లా కలెక్టర్ గారు వేసినట్టున్నారు కదా, ఆ కమిటీలు ఏమి రిపోర్ట్ ఇచ్చని మీరేమి రిపోర్ట్లు ప్రొడ్యూస్ చేశారు, ఎంతవరకు వచ్చింది ఈ అంశం? సార్, 2017 లో జరిగిన ఇన్సిడెంట్ సార్, ప్రిసుగాలి ప్రీతి కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్, హిస్టోపెథాలజీ, సైటాలజీ రిపోర్ట్, 5 మ్యాన్ కమిటీ, 3 మ్యాన్ కమిటీ, ఇలా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ పాప మీద రేప్ అండ్ మర్డర్ అని జరిగాయని అందరికీ తెలుసు సార్. అవన్నీ రిపోర్ట్స్ మేము పెట్టి గత మహిళా కమిషనర్ గారికి ఇచ్చాము, ఈ మహిళా కమిషనర్ గారికి ఎన్ని ఆఫీస్ లో ఉన్నాయో చూడండి సార్. మరి ముఖ్యంగా సార్, 5 మ్యాన్ కమిటీలో తెలిసిన పదం ఏమిటంటే అక్కడ సార్, అక్కడ లగ్జరీ బెడ్రూమ్ అంటూ అమ్మాయిల డార్మెంట్ లో లగ్జరీ బెడ్రూమ్ ఉంది సీక్రెట్ గా, అమ్మాయిలు అక్కడ తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తున్నారు అని విత్ ఎవిడెన్స్ సహా ఫోటోస్ సహా నేను అక్కడ పెట్టడం జరిగింది సార్ మహిళా కమిషనర్ గారికి. అప్పుడు స్పందించలేదు సార్ వాసిరెడ్డి పద్మ గారు. ఏం సార్, వేరే ఆడపిల్లలు ఇంకా ఎంతమంది ప్రీతి ఇలాగా బలి కావాలి సార్, చెప్పండి సార్. ఇదిగోండి సార్ ఫోటోస్. ఏంటమ్మా ఏంటి ఫోటోస్? ఏంటా స్కూల్లో బెడ్రూమ్ ఉన్నాయా? బెడ్రూమ్ లో ఉన్నాయని విత్ ఎవిడెన్స్ దొరికిందా? అవును సార్, ఇదిగోండి సార్ సీక్రెట్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదిగోండి 3 5 మ్యాన్ కమిటీ వాళ్ళు వెళ్ళి డాక్టర్ ఇందిరా గారు, ఆర్డీఓ గారు, డిఈఓ గారు, ఇలా అందరూ అఫీషియల్స్ వెళ్ళి అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ ఉంది అనేసి 5 మ్యాన్ కమిటీలో, ఇదిగోండి సార్ 5 మ్యాన్ కమిటీలో ఇలా బెడ్రూమ్, అది కూడా లోపలికి అమ్మాయిల డార్మెంట్ లేకుందని విత్ ఎవిడెన్స్ సహా నేను ఇస్తే ఎవ్వరూ స్పందించలేదు సార్. ఏం సార్, ఎందుకు సార్ ఆ స్కూల్ మీద ఇంత మమకారం చెప్పండి సార్. అమ్మాయిలు చిన్నపిల్లలు సార్, 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిలు తీసుకెళ్లి అక్కడ రేప్ చేసేస్తున్నారంటే ఒక్కరికి పట్టదా సార్? నాకు ఒక్కదానికే పట్టింది అంటారా? నాకు కుదురు చనిపోయిందని చెప్పండి. చూడండి సార్ ఇది బెడ్రూమ్ చూడండి, ఇలా చూడండి. అఫీషియల్ టీమ్ వెళ్ళి అక్కడికి వెళ్తే ఇదండి అఫీషియల్ టీమ్ కలెక్టర్ గారు చేస్తే ఇంతవరకు దీని మీద స్పందించలేదు వాసిరెడ్డి పద్మ గారు. మరి ఎందుకని అడుగుతున్నాను సార్ నేను. రైట్, ఓకే. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఏంటమ్మా పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి ఇందులో? సార్, 2017లో జరిగినప్పటికీ నంద్యాల బై ఎలక్షన్స్ లో ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరు అక్కడ ఉన్నారు సార్ బై ఎలక్షన్స్ లో. అక్కడ వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. అమ్మా మేము ఇప్పుడు ఏం చేయడానికి కూడా మాకు అధికారం లేదమ్మా, అధికారంలోకి వస్తానే మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మాట ఇవ్వడం తర్వాత మళ్ళీ పాదయాత్రలో కలిశాను, అప్పుడు మాట ఇచ్చారు. మరి మాట ప్రకారమే అన్నగారు సీఎం అయినారు. సీఎం అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా సుగాలి ప్రీతి అని నోటి వెంట రాలేదు సార్. ఏం సార్, మేము దళితులమనే అంటరాని వాళ్ళమనే చెప్పండి. ఎక్కడో ప్రియాంక రెడ్డి చనిపోతే దిశ పోలీస్ స్టేషన్ పెట్టి దిశ చట్టాలు చేసి అంత బాధపడ్డారే సుగాలి ప్రీతి కేసు పాప కదా చెప్పండి. ఏమంటారంటే వీళ్ళందరూ సార్ పాత కేసే కాదని చెప్పడం లేదు. పాత కేసు మీరు చెయ్యరా? పాత కేసుకి మీరు న్యాయం చేయరా చెప్పండి? నా కూతురు మాన ప్రాణం నాకు ముఖ్యం కదా. రైట్, ఓకేనమ్మా, ఒక్క నిమిషం. రైట్, దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించిన బయట ఒకటి ఉంది వాయిస్, ప్లీజ్ పీసీఆర్. చాలా పెద్దగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండి పలానా పార్వతి రాజు నాయక కూతురు అంటే సుగాలి ప్రీతి అనిపించుకుంటది అనుకున్నా, నా కర్మకు ఇట్లా బ్యానర్ల మీద ఇలా బ్యానర్ల మీద టికెట్ల మీద అట్లా ఫోటోలో నా కూతుర్ని చూస్తారని అనుకోలేదు. చాలా పెద్దగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండి పలానా పార్వతి రాజు నాయక కూతురు అంటే సుగాలి ప్రీతి అనిపించుకుంటది అనుకున్నా, నా కర్మకు ఇట్లా బ్యానర్ల మీద ఇలా బ్యానర్ల మీద టికెట్ల మీద అట్లా ఫోటోలో నా కూతుర్ని చూస్తారని అనుకోలేదు. రైట్ రైట్ అమ్మా పార్వతీదేవి గారు, మీరు చాలాసార్లు బాధపడ్డారు, అసలు మీకు ఇంకా కన్నీళ్ళు మిగిలినాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అంతలా రోధించారు, సో న్యాయం జరగలేదు. మీకు ఒక్కరికనే కాదు, ఎవరికీ జరగకూడదన్నది ఒక తపన. మా కూతురు ఎలాగైనా జరిగింది, వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగకూడదన్నది మీ పోరాటం. మొదటి నుంచి కూడా మిమ్మల్ని మేము చూస్తున్నాం కాబట్టి అది వేరే అంశం లేదు. మరి ఎక్కడ ఇది తాత్కారం జరుగుతుందో, ఎవరికి కూడా ప్రత్యేకంగా దీని మీద ఏమి మీకు న్యాయం చెయ్యాలి లేకపోతే అన్యాయం ఆ అమ్మాయి అయిపోతున్నదో లేకపోతే ఆవిడకి అన్యాయం చేయాలి అన్నట్టు ఉండదు. న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. మరి అక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చిందో
ఏ ప్రభుత్వానికైతే అనక న్యాయం చేయాలని ఏ కొశాన లేదు సార్ న్యాయం చేయాలనుకుంటే సార్ సార్ పోలీస్ వాళ్ళు ఏమన్నా చేయాలి అనుకుంటే ఏదైనా సాధించుతారు కానీ వాంటెడ్గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా తీసేస్తూ ఆఖరికి ఈ పిల్లకు న్యాయం జరగదు అని కాడికి తీసుకొస్తుంటారు న్యాయం చేయదని నాకు అర్థమైపోయింది సార్ నేను అందుకే పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ కావడం కూడా జరిగింది సార్ నిన్నటికి మొన్న ఒక 4-5 రోజుల క్రితం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినారు సార్ దీని గురించి అబ్బా ఎన్ని అబద్ధాలు సార్ ఎన్ని అవాస్తవాలు చెప్తున్నారంటే కేసు సిబిఐకి ఇచ్చేసినాము హోమ్ మినిస్టర్ గారు కూడా అడిగినాము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి అడిగినాము 2 డేస్ లో ఇస్తామని కూడా చెప్తున్నారని చెప్తున్నారు కానీ సార్ కొత్తగా డీజీపీ గారు వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ సార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి వేయడం జరిగింది సార్ ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వినోద్ కుమార్ డబ్బులకు లొంగిపోయి వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఫేవర్ గా రైట్ ఓకే మీ డిమాండ్ ఏంటమ్మా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు పోరాడుతూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారికి వాసిరెడ్డి పద్మ గారి నోటీసులు ఇచ్చిన వెంటనే మళ్ళీ మీరు మీడియా ముఖంలోకి వచ్చి వీడియో కూడా రిలీజ్ చేశారు అవును సార్ సార్ నేను వాసిరెడ్డి పద్మ గారికి ఒకటే అడుగుతున్నాను సార్ నిజంగా ఆమె మహిళా కమిషనర్ అనేసి ఇప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను నోటీస్ చేయడం జరిగింది అది ఎందుకు అంటున్నానంటే చూడండి సార్ ఇదొని పేపర్ ప్రకటనగా ఇదిగోండి మీకు కనిపిస్తుందా 1-2 రేపులకే రాద్దాంతమా అని మినిస్టర్ రోజా గారు ఇచ్చిన స్టేట్మెంట్ సార్ ఇది అప్పుడు ఎక్కడికి పోయినారు వాసిరెడ్డి పద్మ గారు నేను అడుగుతున్నాను సార్ ఇదిగోండి సార్ ఇదిగోండి రోజా గారి కూతురు బుక్ రాస్తే ఆమె ఎంత ప్రేమ పూర్వకంగా ఆమెను ఎంత హత్తుకొని ఎంత చేస్తుందో మిగతా ఆడపిల్లలు ఆడపిల్లలు కాదా సార్ నేను అప్పుడు కూడా వాయిస్ రేజ్ చేసినాను సార్ కానీ ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే నాకు నేను అనేది ఒక మినిస్టర్ మీద కదా సార్ నా వీడియోస్ ఎవరు చూస్తారు సార్ ఏం సార్ 1-2 రేపులు అంటే రేపు అంటే అంత అంత ఆచమాచా సార్ ఒక ఆడపిల్లలు రేపు చేసి చంపుతున్నా అంటే రాద్దాంతమని ఇచ్చే అప్పుడు ఇసలు ఈమె మినిస్టర్ గా అసలు అర్హత ఉందా సార్ ఈమె ఒక తల్లేనా నేను అడుగుతున్నాను సార్ ఇది పక్కన పెడితే ఇదిగోండి సార్ హోమ్ మినిస్టర్ గారు కొత్తగా వచ్చిన హోమ్ మినిస్టర్ గారు సార్ ఈమెను కూడా నేను ఏప్రిల్ 2022 ఆమె కలవడం కలిగింది సార్ కలిస్తే సార్ కేవలం పేపర్ కి ఫోటో ఆ సుగారి ప్రీతి పేరెంట్స్ వచ్చినారు ఒక ఫోటో దింపుకోవడానికి పంపించేసినారు ఆ కేసు గురించి ఇంత నా కేసు